హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోనాస్ కిచెన్ అండ్ మోర్. బిగ్ బాస్ రివ్యూ చూసేద్దాము. సో ఇక్కడ అమర్దీప్ పల్లవి ప్రశాంత్కి మాట ఇచ్చి మాట మీద నిలబడకుండా ఉన్నాడు. అది ఏంటంటే, ఏం మాట అంటే, ఈసారి అవకాశం వస్తే నిన్ను నేను రెండో క్యాప్టెన్సీ చేస్తాను అని అయితే మాట ఇచ్చాడు అమర్దీప్ పల్లవి ప్రశాంత్కి. సో ఇక్కడ బిగ్ బాస్ అయితే క్యాప్టెన్సీ టాస్క్ అయితే పెట్టేశాడు. ఆ గేమ్ ఏంటిది అని అంటే, ఒక్క దగ్గర ఇటుకలన్నీ కూడా కుప్పలాగా పెడతారన్నట్టు పెట్టి, హౌస్ మేట్స్ అందరూ కూడా ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వాటిని పెట్టాలి, అరేంజ్ చేయాలి. సో టైం లిమిట్ ఉంటుంది, ఒక టైంలో బజర్ నొక్కగానే టైం ఇన్, మళ్ళీ టైం అవుట్ అయిపోయేంత వరకు ఎవరు ఎక్కువైతే పెడతారో వాళ్ళు విన్నర్స్ అన్నట్టు. అయితే ఇక్కడ ఏంటిదంటే, ఒక్క ఇటుక ఒకటేసారి వెళ్ళి అక్కడ పెట్టాలి, మళ్ళీ వచ్చి ఇంకొక ఇటుక తీసుకువెళ్ళి ఆ విధంగా వాళ్ళైతే ఇటుకలు పెట్టాలి. సో అమర్దీప్ అయితే రెండో టైంలో, రెండో రేస్ టైంలో అయితే గివ్ అప్ ఇచ్చేస్తాడు, వదిలేస్తాడు. సో అలా వదిలేసినప్పుడు తను ఏమంటాడంటే, ఇంతకుముందు అలా వదిలేసినప్పుడు నేను పల్లవి ప్రశాంత్ నీకైతే నేను సపోర్ట్ చేస్తాను అని అన్నాడు. కానీ ఇక్కడ వదిలేసిన తర్వాత ఇక్కడైతే పల్లవి ప్రశాంత్కి అయితే సపోర్ట్ చేయలేదు తను. సో దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటిదంటే, అమర్దీప్ వాళ్ళంతా ఆ బ్యాచ్ అంత వారు అని కూడా పల్లవి ప్రశాంత్ని ఊరికే టైంకి వాళ్ళు వాడుకుంటారు అన్నట్టు అర్థమవుతుంది. సో ఎందుకంటే ఇంత మంచి ఛాన్సర్కి తర్వాత ఇచ్చిన మాట మీద నిలబడలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా టైంకి వాడుకుంటున్నారు ఇతను అని అయితే మనం చెప్పొచ్చు. మొత్తానికి అయితే ప్రియాంక, శోభ, అమర్ అయితే వీళ్ళు ముగ్గురు గేమ్ ఆడైతే మొత్తానికి ప్రియాంకని అయితే క్యాప్టెన్ అయితే చేసేశారు. ఈ వారం క్యాప్టెన్ అయితే ప్రియాంకని అయితే చేసేశారు. సో ఇది ఎపిసోడ్ నైట్ చూద్దాము, చాలా అంటే చాలా బాగుంటుంది, మిస్ అవ్వకుండా చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.